Hi friends, welcome back to my new video. Here is my Bogatha waterfall. Lager kochinamu. Ikkada ticket diskoni local kochin tarvata koncha duram ikkada kochin tarvata ee gate baita bikes park chesi car lu gaani bikes gaani akkada park chesi ee gate nunchali lopalki enter ayi ikkada nunchali aithe manam ee road lo ముందుకు వెళ్ళాలి. ముందుకు వెళ్తే మనకు వాటర్ ఫాల్ అనేది కనబడుతుంది. వాటర్ అయితే మనం రోడ్ నుంచి చూపించిన కదా ఇందాక మస్తు బ్యూటిఫుల్గా అయితే వస్తున్నాయి వాటర్. ఒకసారి మనం ఆ వ్యూ అయితే మీకు చూపించడం చూడండి. మీరు మనం బోగతా వాటర్ ఫాల్స్ దగ్గరికి ఫైనల్లీ రీచ్ అయినాము. ఇక్కడ ఉదయం 9 నుంచి సాయంత్రం 5 వరకు టికెట్ కౌంటర్ అయితే ఓపెన్ ఉంటుంది. అలౌ చేస్తారు. 5 తర్వాత అయితే అలౌ ఉండదు ఇక్కడికి. ఇక్కడ దీనికి సంబంధించిన ప్రైజెస్ అయితే ఈ బోర్డు మీద ఉన్నాయి. బస్సుకి 200, ఆటో అయితే 50, కార్ 50, బైక్ 20. రెస్టారెంట్ ఆ రెస్టారెంట్లో ఈ ఊరు వాళ్ళందరినీ ఇక్కడ పునరావాసం కల్పించాం అనమాట. ఫారెస్ట్ డిపార్ట్మెంటేనా దీన్ని రన్ చేసి మొత్తం? ఫారెస్ట్ డిపార్ట్మెంట్. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళే ఎక్కువ ఇనిషియేటివ్ చేసుకుని చేస్తాం. ఈ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు మొన్న ఫ్లడ్స్ వచ్చినప్పుడు ఇక్కడ లోపల ఉన్న రెస్టారెంట్ని పునరావాస కేంద్రంగా మార్చి వీళ్ళందరికీ అక్కడ ఉన్న వాళ్ళందరికీ ఫుడ్ అకామిడేషన్ అయితే కల్పించారంట. గెస్ట్ హౌస్ ప్లస్ ఇటు రెస్టారెంట్లో పునరావాసం కల్పించడం జరిగింది. 86 కంటే హెవీగా వచ్చింది ఈసారి. ఎక్కువ వచ్చింది. ఎన్ని డేస్ ఉన్నారా అండి? ఇది ఓపెన్ ఎన్ని డేస్ అవుతుంది సార్? మళ్ళీ వర్షాలు ఎక్కువ అయితే మళ్ళీ క్లోజ్ చేసే ఛాన్స్ ఉంటుందా? ఎక్కువ ఫ్లడ్స్ వస్తే స్విమ్మింగ్ పూల్ కూడా మునిగిపోతుంది. ఈ మంత్ 23 కాకపోయినప్పుడు లోపలికి ఎంజాయ్ చేయడానికి ఉంటుంది. ఎంజాయ్ చేయడానికి స్విమ్మింగ్ పూల్ క్లోజ్ అయిపోయి వాటర్ హెవీ ఫ్లడ్ వచ్చినప్పుడు ఒక 3-4 డేస్ ప్రయాణికుల్ని రానియకుండా చేస్తామండి. అప్పుడు బంద్ పెడతాం. ఒక 4-5 రోజులు ఫ్లడ్ కొంచెం. దీనికి ఏమైనా కాంటాక్ట్ నెంబర్ అంటే ఇన్ఫర్మేషన్ ఇది ఓపెన్ క్లోజ్ గురించి ఎక్కడ దూరం చేసి వచ్చే వాళ్ళకి ఏమైనా అట్లాంటి ఛాన్స్ ఏమన్నా? ములుగు డిపార్ట్మెంట్ డిఎఫ్ఓ గారి తరఫున మెసేజ్ ఒకటి పంపిస్తారండి, క్లోజ్ ఉంది పేపర్ స్టేట్మెంట్. పేపర్ ఇప్పుడు ఫ్లడ్స్ రావడం వల్ల ఫలానా తేదీ నుంచి ఫలానా తేదీ వరకు బోగతా క్లోజ్ ఉంది. ప్రయాణికులు నిన్న మీ సార్ కూడా కలిసిండు మాకు. నిన్న ఏటూరు మన తాడవాయిలో కలిసిండు, మాట్లాడింది సార్ కూడా. ప్రజెంట్ ఈరోజు మనం హక్స్ నుంచి వెళ్ళి రూమ్ చెక్అవుట్ చేసి బోగతా వాటర్ఫాల్ మన తెలంగాణ నయాగారా జలపాతం అయినటువంటి బోగతా వాటర్ఫాల్ని ఎక్స్ప్లోర్ చేసి మీ ముందుకు తీసుకురావడానికి అయితే వెళ్ళడం జరుగుతుంది. ఆ వీడియో మొత్తం ఇక్కడ మన తాడవాయి నుంచి వెళ్ళి రూట్ ఎలా ఉంది, అక్కడికి ఎలా చేరుకోవాలనే దాని మీద ఒక వీడియో అయితే చేస్తున్నా, ప్లీజ్ వాచ్ ఇట్. మనకు తాడవాయి నుంచి వెళ్ళి బోగతా వాటర్ఫాల్ 35 కిలోమీటర్ డెస్టినేషన్లో మనకి తాడవాయి నుండి డీప్ ఫారెస్ట్లో అంటే ఏటూరి నాగారం నుంచి వెళ్ళి బోగతా వాటర్ఫాల్కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. ఆ రోడ్డు మొత్తం కూడా మనకు చెట్లతో మొత్తం అంటే రోడ్ మొత్తం పైన మొత్తం కవర్ అయ్యేలాగా చెట్లు అయితే ఇట్లా అల్లుకొని ఈ ఏరియా అయితే కనబడుతుంది. వర్షాకాలం కదా మొత్తం గ్రీనిష్గా అయితే ఉంది, చాలా బాగుంది, బ్యూటిఫుల్ ప్లేస్. అయితే నేచర్లో మంచిగా ఇలాంటి వెదర్ని ఇలాంటి డ్రైవ్ని ఎంజాయ్ చేసుకుంటూ మనం వెళ్ళే దారి అసలు టైం అనేది కూడా ఏర్పడకుండా అలాంటి ఫీల్తో మనము ఆ వాటర్ఫాల్కి అయితే చేరుకుంటాం. ఈ ఏరియాలో రోడ్లు మొత్తం ఎట్లా ఉన్నాయంటే కొంచెం చూస్తున్నారు కదా బండి మొత్తం అటు ఇటు షేక్ అవుతుంది. అంటే రోడ్డు హెవీ లోడ్ వెహికల్స్ వెళ్ళడం వల్ల రోడ్ అంతా అంటే ఇట్లా గజిబిజిగా మారింది. అంటే వన్ సైడ్ ఎత్తు వన్ సైడ్ వంపులో ఉండడం వల్ల అది చాలా డేంజర్గానే అయితే ఉన్నాయి రోడ్లు. కొంచెం చూసుకొని బైకర్స్ ఎవరైనా ఉంటే చూసుకొని రాగలరు. మనం ఫస్ట్ ఏటూరు నాగారం తాడవాయి నుంచి వెళ్ళి ఏటూరు నాగారం టచ్ అవుతుంది. ఇక్కడ నుంచి వెళ్ళి మనకి ఆపోజిట్లో కాకుండా ఇటు రైట్ సైడ్ తీసుకొని వెళ్ళాలి. ఇక్కడ ఏటూరు నాగారం చల్లి బోర్డ్స్ అయితే ఉన్నాయి. మనం స్ట్రేట్గా వెళ్తే భద్రాచలం అయితే వెళ్ళచ్చు. అది కాకుండా మనం లెఫ్ట్ తీసుకొని ఇక్కడ నుంచి వెళ్ళి 15-20 కిలోమీటర్ డెస్టినేషన్లో మనకు బోగతా వాటర్ఫాల్ మన తెలంగాణ నయాగారా జలపాతం అయినటువంటి బోగతా వాటర్ఫాల్కి అయితే వెళ్ళచ్చు. మనం ఇటు లెఫ్ట్ తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. సో ఫైనల్లీ మనం గోదావరి దగ్గరికి రీచ్ అయినాము. మన లెఫ్ట్ రైట్ మొత్తం కూడా గోదావరి చాలా ఫుల్ అంటే ఆ ఒడ్డు ఈ ఒడ్డు మొత్తం కలుపుకొని మరీ పారుతుంది వాటర్ అయితే. I'm like an addict, do I gotta have it? I ain't even playing, got a really bad habit. If it moves, gotta grab it. If you want to drag it. నాకు బోగతా వెళ్ళే నియర్లీ బై కొంగాల వాటర్ఫాల్ ఉంటుంది.
ఇది క్లోజ్ చేసారు. మొన్న రీసెంట్గా ఒక అతను చనిపోయిందంట పైనుంచి దూకి, అందుకోసమే ఈ కొంగాల వాటర్ ఫాల్ని క్లోజ్ చేయడం జరిగింది. మనం ఇప్పుడు బోగత వరకు వెళ్ళి అక్కడ వ్యూ అయితే మీకు చూపిస్తాను. లెట్స్ గో. మనం ఎప్పుడెప్పుడు అని ఎదురు చూసిన బోగత వాటర్ ఫాల్ దారి అయితే వచ్చింది. మనం మెయిన్ రోడ్ నుంచి వెళ్ళి రైట్కి తీసుకొని కొంత దూరం ఫారెస్ట్ గేట్ ఉంటుంది, అక్కడ దాకా వెళ్ళి అక్కడ కౌంటర్ దగ్గర టికెట్ తీసుకొని మనం లోపలికి కొంత దూరం మళ్ళీ బైక్ దగ్గర వెళ్ళి బైక్ అక్కడ పార్క్ చేసి మనం బోగత వాటర్ ఫాల్ వ్యూ అయితే ఎంజాయ్ చేయండి. కొంతమంది బ్రోస్ బైక్స్ మీద వచ్చారు. వీళ్ళది భద్రాద్రి కొత్తగూడెం దగ్గర నుంచి వెళ్ళి వీళ్ళ దుమ్ముగూడెం అంట. వాళ్ళు నలుగురు కలిసి బైక్ మీద 2 బైక్స్ తీసుకొని 4 బైక్స్తో వచ్చారు ఈ వాటర్ఫాల్ ఎంజాయ్ చేయడానికి. ఇంతకుముందు వీళ్ళు ఎప్పుడు ఇక్కడికి రాలేదంట, ఇదే ఫస్ట్ టైం. ఎగ్జైట్మెంట్లో ఉన్నారు, కెమెరా గిమెరా అన్ని పట్టుకొని ఫుల్ ఎగ్జైట్మెంట్తో లోపలికి వెళ్ళడానికి రెడీ అయి ఉన్నారు. మనకు ఎంట్రన్స్లో ఒక పెద్ద వ్యూ పాయింట్ అయితే కనబడుతుంది. 3 ఫ్లోర్స్ ఉంటుంది. ఇక్కడ నుంచి వెళ్ళి చూస్తే నయాగార వాటర్ఫాల్ పై నుంచి వెళ్ళి అప్స్టేర్ నుంచి వెళ్ళి కిందికి పడడాన్ని, తర్వాత కిందికి మళ్ళీ ఆ పడ్డ వాటరు స్విమ్మింగ్ పూల్ నుంచి ఒక వాగులాగా కిందికి ప్రవహిస్తూ ఉంటుంది. దాన్ని అంతా ఈ వాచ్ టవర్ నుంచి వెళ్ళి వ్యూ అయితే ఎంజాయ్ చేయొచ్చు. మాత్రం ఒక రేంజ్లో ఉన్నది, మేము వర్షాలు కొడతాయేమో అని చెప్పి గొడుగులు కొన్నాము. తర్వాత ఇంకేమో ఏమో కొనుక్కొని తీరా ఇంత దూరం వచ్చిన తర్వాత చూస్తే మనకు మీరు ఎండ చూడవచ్చు, ఒక రేంజ్లో కొట్టేస్తుంది ఎండ మాత్రం. వాటర్ఫాల్ దగ్గరికి వచ్చేసిన మనం తెలంగాణ నయాగారా జలపాతంగా పిలువబడే బోగత వాటర్ఫాల్ దగ్గరికి రీచ్ అయినాము. ఇక్కడ చాలామంది పర్యటకులకు మంచి ఎంటర్టైన్మెంట్, మంచి ఎంజాయ్మెంట్ ప్లేస్ అయితే మీరు కనుక్కోవచ్చు. బోగత వాటర్ఫాల్ యొక్క ఈ లొకేషన్ చూడవచ్చు మీరు, చాలా బాగుంది. పిల్లలు పెద్దలు అందరు కలిసి ఇక్కడికి వచ్చి ఫ్యామిలీతో మంచిగా ఎంజాయ్ చేసి రెస్ట్ రూమ్స్ ఉన్నాయి, అట్లాగే వ్యూ పాయింట్ కూడా ఉన్నది. మంచిగా వచ్చి ఎంజాయ్ చేయవచ్చు. వాటర్ అయితే మొత్తం కంప్లీట్ బ్లూయిష్ కలర్లో అయితే ఉన్నాయి. ఈ బోగత వాటర్ఫాల్స్ దగ్గరలో మనకు కొండపైన ఒక దేవాలయం కూడా ఉంది, అది లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్. మనం ఒకసారి పైదాకా వెళ్ళి ఆ టెంపుల్ వ్యూ కూడా చూపిస్తాం. పైనుంచి కిందికి అయితే మనకు సెలయేటి సౌండ్స్, ఆ వాటర్ స్నో అనేది మనకు బ్యూటిఫుల్గా కనబడుతుంది. మీరు చూడవచ్చు మనం కొండపైకి టెంపుల్ దగ్గరికి వచ్చినాం. ఇక్కడ హనుమాన్, జై హనుమాన్. మనకి ఇక్కడ హనుమాన్ టెంపుల్ కూడా విగ్రహం అయితే ఏర్పాటు చేసారు. ఈ వ్యూ చూడవచ్చు ఇక్కడ నుంచి వెళ్ళి ఈ ఆలయం పైనుంచి వెళ్ళి. కాకపోతే ఈ వర్షమైన ఎండ కొడతాను ఇక్కడ.
పిల్లలతో సరదాగా వచ్చి ఎంజాయ్ చేసింది. ఇక్కడ లొకేషన్ చూడొచ్చు, వాటర్ మొత్తం క్లిస్టర్ క్లియర్లో కనబడుతున్నాయి. ఇక్కడికి చాలామంది మహిళలు, పిల్లలు, పెద్దలు అందరూ వస్తున్నారు. వీళ్ళంతా ఇక్కడ కనబడే మహిళలందరూ కూడా వాళ్ళు కొత్తగూడెం నుంచి ఇల్లందు నుంచి ఇక్కడికి వచ్చి ఈ వ్యూ ఎంజాయ్ చేయడానికి వచ్చారు. ప్రతి ఇయర్ ఇక్కడికి వచ్చి వెళ్తూ ఉంటారంట. మాది గురువారి కానీ రామగుండం గురువారి కానీ అంటేనే సింగరేని కాదు అక్కడ. అవునా? చాలా మంది ఉన్నారు అక్కడ కొత్తగూడెం ఇల్లందు నుంచి. నిజంగా ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే ఈ మంచి వాటర్ ఫాల్ నేచర్లో ఉండడం వల్ల చూడ్డానికి వచ్చి చాలామంది ఎక్సైట్మెంట్గా మార్నింగ్ వచ్చిరట్టు ఒక్కొక్కరు ఈవినింగ్ దాకా ఇక్కడే నీళ్ళల్లో సరదాగా గడిపి ఈ వ్యూ పాయింట్ నుంచి వెళ్ళి మళ్ళీ మన వాటర్ ఫాల్ వ్యూని అయితే మన తెలంగాణ నయాగారాను వీక్షించి సాయంత్రం దాకా ఇక్కడే ఉండి రిటర్న్ వెళ్తుంటారంట. చాలామందిని అడిగినాం, వీళ్ళు కూడా మన కొత్తగూడెం నుంచి వచ్చారు. చాలామంది వచ్చారు ఈరోజు మన కొత్తగూడెం మనుగూరు పాల్వంచ నుంచి. ముఖ్యంగా మహిళలకు ఇక్కడ ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ఇక్కడ ఇద్దరు గార్డ్స్ అయితే ఉన్నారు. వాళ్ళకు వాటర్లో తడిసిన తర్వాత డ్రెస్ చేంజింగ్ రూమ్స్ కానీ పబ్లిక్ టాయిలెట్స్ అన్నీ ఇక్కడ ఏర్పాటు చేశారు అటవీ శాఖ వాళ్ళు. వాళ్ళకైతే ఏం ప్రాబ్లం లేదు. వాటర్ ఫాల్స్ మనకు కనబడుతుంది కదా, వాటర్ ఫాల్ అక్కడ నుంచి వెళ్ళి కొంచెం ముందుకు వస్తే ఇక్కడ ఇక్కడైతే వ్యూ పాయింట్ ఉంది. ఈ వ్యూ పాయింట్ నుంచి వెళ్ళి వాటర్ ఫాల్ని ఎంజాయ్ చేసిన తర్వాత కొంచెం ముందుకు ఇలా వస్తే ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి ఒక చిన్న పార్క్ లాంటిది అయితే ఏర్పాటు చేసింది. మీరు చూడొచ్చు బ్యూటిఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు. మార్నింగ్ వస్తే ఈవినింగ్ వరకు ఇక్కడే ఉండి వెళ్ళచ్చు. కాకపోతే ఇక్కడ ఒక ఫుడ్ ఫెసిలిటీ అయితే లేదు, కానీ మిగతాది ఎంటర్టైన్మెంట్ పరంగానే అయితే చాలా బెటర్ అనే చెప్పుకోవచ్చు. Told your friend you're not okay, and tell me what's wrong and why you never said you felt that way. Cause you're trying to stay strong and fake a smile until I look away. But I've known you too long, it hurts to watch your blue eyes fade to gray as you fade away. As you fade away. Yeah, I'm about to fade away. Cause every time I wake up I feel like it's Monday. Something's going wrong with all the chemicals. Bye bye. ఈ వీడియో ఇంతటితో ముగించి నెక్స్ట్ రేపు వచ్చే వీడియో డిఫరెంట్ ఆఫ్ వాటర్ ఫాల్ అయితే మీరు ఎప్పుడు చూడండి. వాటర్ ఫాల్ని రేపు ఎక్స్ప్లోర్ చేసి మరుసటి రోజు వీడియో అయితే మీ ముందుకు తీసుకొస్తా. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి.